ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేఈఎల్సీ అధ్యక్షుడిగా కొనసాగే అర్హత ఏలియా పరదేశీ బాబులకు లేదు. ఆస్తుల అన్యక్రాంతంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ఏఈఎల్సీ ఆస్తుల పరిరక్షణ కమిటీ. సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు. ఘనంగా బీపీ మండల్ డే వేడుకలు. మండల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం. పరదేశీ బాబు ఏలియా ఏఈఎల్సీ అధ్యక్షులుగా కొనసాగుతూ అలజడులు సృష్టిస్తున్నారని ఏఈఎల్సీ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్ విద్యాసాగర్ ఆరోపించారు. 6-10 వయసు దాటిన వారిద్దరూ సంఘాలతో పాటు న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. వారి హయాంలో జరిగిన అవినీతిపై ఓ ప్రత్యేక అధికారిని నియమించి సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అరండల్పేటలోని ఓ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాగర్ బాబుతో పాటు ఏఈఎల్సీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాల్మన్ రాజు, సంయుక్త కార్యదర్శి లెనిన్ బాబు మాట్లాడారు. రెవరెండ్ దేవరపల్లి యేసురత్నం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలిసి 179 సంవత్సరాలు ముగించుకొని 180 సంవత్సరంలోకి ఈ రోజున అడుగుపెట్టింది. ఈ రోజున ఆంధ్ర ఎవాంజలికల్ రోజున చర్చిలో అర్హత లేనటువంటి ఇద్దరు వ్యక్తులు చింతల ఏలియా గారు, కొల్లాపత్తుల పరదేశ్ బాబు అనేటువంటి వారు ఆధిక్యత లేనప్పటికీ, అర్హత లేనప్పటికీ అధ్యక్ష పదవి కోసం ఈరోజు సంఘంలో, లోతరం సంఘంలో అలజడి సృష్టిస్తూ ఉన్నారు, సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు. ఏఎన్సీ కాన్స్టిట్యూషన్ 1932 రిజిస్టర్ చేయబడింది గుంటూరు జిల్లా రిజిస్టర్ వారి కార్యాలయంలో. ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి నియమ నిబంధనలను బట్టి ఏ వ్యక్తి అయినా అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే 61 సంవత్సరాలు లోపై ఉండాలి. కానీ ఈ రోజున ఏలియా గారికి, పరదేశ్ బాబు గారికి ఇద్దరికి కూడా 61 సంవత్సరాలు నిండిపోయినాయి. పరదేశ్ బాబు గారికి 61 సంవత్సరాలు నిండినాయి, ఏలియా గారికి 68 సంవత్సరాలు వచ్చినాయి. కాబట్టి అర్హత లేనటువంటి వ్యక్తులు న్యాయస్థానాల్ని, సంఘాల్ని తప్పుదోవ పట్టించి కోర్టుల ద్వారా తప్పుడు ఉత్తర్వులు తీసుకొని వచ్చి మేమే అధ్యక్షులం అని చెప్పేసి ఈ రోజున హత్య రాజకీయాలకి తెరలేపారు. రాజకీయ బలాలతో ఈ రోజున ఈ సంస్థల పాలకులుగా కొనసాగుతూ కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని అన్యాక్రాంతం చేసి అక్రమార్జనకు పాల్పడుతూ ఉన్నారు. ఈ రోజున పరదేశ్ బాబు అనేటువంటి వ్యక్తిని కనుక చూసినట్లయితే అతను 2013 నుండి 2017 వరకు, 2017 నుండి 2021 వరకు అధ్యక్షుడిగా కొనసాగాడు. ఆయన హయాంలో సుమారు 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు అన్యక్రాంతం చేశాడు. ఒక్క 2015 సంవత్సరంలోనే మరి గుంటూరు లార్డ్ సెంటర్లో ఉన్నటువంటి బెక్కర్ కాంపౌండ్లో, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ కాంపౌండ్లో సుమారు 15,000 చదరపు గజాలు, దరిదాపులుగా 359 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని కేవలం 21 కోట్ల రూపాయలకే విక్రయించినట్టుగా విక్రయ దస్తావేదుల్లో ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. 1,00,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి దాన్ని 12,000 కు 33,500 రూపాయలకు విక్రయించి వాళ్ళు అక్రమార్జనకు పాల్పడి, కిక్ ప్రోకో చర్యలకు పాల్పడి ఈ సంస్థని నిర్వీర్యం చేశారు. అంతేకాకుండా మరి ఈ రోజున గుంటూరు పట్టణంలో నడిబొడ్లో ఉన్నటువంటి గుంట గ్రౌండ్, మరి కోడెల శివప్రసాద్ గారి కుమారుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవాలనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో మేము తీసుకున్నటువంటి సమాచారం ప్రకారం రోడ్డు వైడనింగ్ ఎఫెక్టింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి మార్కింగ్లో 2 వైపులా 10
పది చదరపు గజాలు వెడల్పున్న తీయాలని చెప్పేసారంటే మున్సిపల్ అధికారులు ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యంగా గుంట గ్రౌండ్ లో సుమారు 3,000 చదరపు గజాలు 150 కోట్ల రూపాయలు అక్కడ దరిదాపులు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు చదరపు గజం ఉంటుంది. ఆ స్థలాన్ని వాళ్ళు దౌర్జన్యంగా ఆక్యుపై చేసి మరి ఈ రోజు కూడా ఈ సంస్థకి ఎలాంటి మరి రాయితీ పన్నులు చెల్లించలేదు. దానికి రావాల్సినటువంటి డబ్బులు ప్రభుత్వం నుండి ఎలాంటివి కూడా చెల్లించలేదు. అంటే క్రైస్తవ మిషనరీల ఆస్తుల పట్ల ప్రభుత్వం చులకన స్వభావంతో వివక్షతో ప్రవర్తిస్తుందని చెప్పేసి మాకు అర్థమవుతా ఉంది. మేము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలకు కానివ్వండి, మైనారిటీ మినిస్టర్కి కానివ్వండి, ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారులు అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చాం. మరి ఇది సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. 31వ తారీఖున రెవరెండ్ డాక్టర్ జాన్ ఫెడరిక్ హయ్యర్ గారు అమెరికా నుండి ఆయన మిషనరీగా తెలుగు ప్రజలు నివసించేటువంటి మన ప్రాంతానికి వచ్చి 31వ తారీఖున ఆయన ఈ లూథరన్ సంఘాన్ని స్థాపించినటువంటి వాడుగా ఉన్నారు. ఇప్పటికీ 180 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించి 5 రాష్ట్రాల్లో విస్తరించినటువంటి లూథరన్ సంఘానికి ఎన్నో ఆస్తులు మిషనరీలు సంపాదించి వారు మాకు అప్పగించినటువంటి వారుగా ఉంటూ ఉండగా, గత 15 సంవత్సరాల నుండి అధ్యక్షులుగా ఉంటూ ఉన్నటువంటి వారు, కార్యవర్గంలో ఉంటూ ఉన్నటువంటి వారు ఈ సంఘాస్తులు వినాశనం చేస్తూ 10,000 కోట్ల రూపాయల స్థలాలను అన్యాక్రాంతం చేసినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నది. మిషనరీ సొసైటీ వారు కుంటి గుడ్డి వారి కొరకు ఈ యొక్క గ్రామాల్లో సంఘాలలో కానుకలు సేకరించి వాటిని వారి పరిచర్య కొరకై వాడవలసినటువంటి ఆ ధనాన్ని కూడా ప్రతి సంవత్సరం 2.5 కోట్ల రూపాయలు వారి యొక్క సొంత ధననిధిలోనికి మళ్లించుకోవడం, వారి ఇష్టానుసారంగా ఈ సంఘ ధనాన్ని వారు లూటీ చేసినటువంటి పాలకులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఏఎల్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా మా యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వారు, అదే రీతిగా జనరల్ బాడీ వారు మేమందరం కూడా ఆలోచన చేసి ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలను ఈ అక్రమంగా సంపాదించుకుంటూ వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు వారు సంఘాన్ని వినాశనం చేస్తున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కనుక అటు చర్యలు మేము ఎన్నో పర్యాయాలు ఖండించాం, ప్రభుత్వం వారి దృష్టికి తీసుకుని వెళ్ళాం, అదే రీతి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా వారి దృష్టికి కూడా మేము తీసుకుని వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రయోజనం లేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలు తేనెలా, చేతలు మాత్రం విషంలా ఉంటాయని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని విషయంలో అధికారానికి ముందు ఓ మాట తరువాత మరో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాణిక్యాలరావు మాట్లాడారు. అమరావతి ఉద్యమకారుల త్యాగాలు వృధాగా పోనివ్వమని స్పష్టం చేశారు. నమస్కారం అండి. రేపటితోటి అమరావతి ఉద్యమానికి 600 రోజులు పూర్తవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి సమాధి కట్టాలనే ప్రయత్నం చేసి దాదాపు 600 రోజులు అవస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా ఇక్కడే ఉంటుంది. నేను సంపూర్ణమైనటువంటి మనస్సుతోటి చెప్తా ఉన్నాను, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం నాకు ఇష్టం లేక అమరావతి రాజధాని ఇక్కడే ఉండటం కోసం నేను కట్టుబడి ఉన్నాను అని ఎన్నికల్లో చెప్పి, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రాజధాని ఇక్కడ ఉండదు, 3 రాజధానులు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి ప్రకటన చేసి రేపటికి దాదాపు 600 రోజులు పూర్తవుతా ఉంది. 600 రోజుల నుంచి రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి
దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు మొత్తం కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. వాళ్ళు కన్నీళ్ల పర్వతంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ గుండెలు ఆగిపోతూ ఉన్నాయి. వందల సంఖ్యలో చనిపోవటం జరిగింది. వేలాది మంది కేసుల్లో ఇరుక్కోవటం జరిగింది. ఇలాంటి పరిస్థితులన్నిటికీ కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒప్పుకోవాలి. ఎంత ఫ్యాసిస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ఏవైనా ఉద్యమాలు చేస్తూ ఉంటే వాటి లక్ష్యాల కోసం వాళ్ళ యొక్క ఆకాంక్షలు తీర్చడం కోసం ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళతోటి చర్చలు నడపటం అనేది ఆనవాయితీ. ఒకరోజు, రెండు రోజులు, నెల రోజులైనా చూసి కనీసం మరి మీతో మేము చర్చలు నడుపుతాం, మీ కోరికలు ఈ విధంగా తీరుస్తామని చెప్పేసి మాట్లాడడం అనేది ఆనవాయితీ. కానీ జగన్మోహన్ రెడ్డి కనుక చూసుకుంటా ఉంటే ఒక ఉన్మాది ప్రవర్తన. ఏదైతే ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి అమరావతి రాజధాని ఉందో ఆ రాజధానిలో ఉన్నటువంటి సెక్రటేరియట్కి వెళ్తాడు, ఆ రాజధానిలో ఉన్నటువంటి అసెంబ్లీకి వెళ్తాడు, ఆ రాజధానిలో ఉన్నటువంటి శాసనసభకి వెళ్తాడు, అదే రాజధానిలో ఉండబడేటువంటి కోర్టుకు కూడా వీళ్ళ అవినీతి అధికారులు, వీళ్ళ మంత్రులు మొత్తం కూడా అటెండ్ అవుతూ ఉంటారు. కానీ వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఏ రైతులైతే భూములు ఇచ్చారో, ఏ రైతులైతే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని రాష్ట్ర ప్రజలందరి కోసం వాళ్ళు త్యాగాలు చేసి భూములు ఇచ్చి ఇక్కడ కనుక రాజధాని వస్తే మేము మా కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుపడతారని ఒక మంచి ఆలోచనతోటి భూములు ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్ణయం వల్ల రోడ్డు మీద పడి ఉద్యమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళు ముఖం చూడటానికి మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇంతవరకు మనసు రాలేదంటే జగన్మోహన్ రెడ్డి మనసుని అంచనా వేయొచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎవరైతే భూములు ఇచ్చినటువంటి రైతుల ముఖాలు చూడకుండా పరదాలు కట్టి ఆయన పని పూర్తి చేసుకుంటూ ఉంటాడు, రైతుల ముఖాలు చూడాల్సి వచ్చిందని చెప్పేసి పోలీసులు పహారాతోటి ఆయన కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ ఉంటాడు, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి, ఇంత విచ్ఛిన్నకారైనటువంటి ముఖ్యమంత్రిని ఈ దేశంలో ప్రపంచంలో కూడా ఎక్కడా చూడలేనటువంటి పరిస్థితి ఈరోజు ఖచ్చితంగా ఉందనే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు అనేకమైనటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రకటించాడు. అనేకమైనటువంటి ప్రాజెక్టులు అక్కడికి వచ్చేటట్టుగా రాజధాని కోసం ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి అనేక సదుపాయాలు కల్పించి ఆ సదుపాయాలు పోను, రాజధానికి కావలసినటువంటి నిర్మాణాలన్నీ పోను, దాదాపు 10,000 ఎకరాలు అక్కడ మిగులుండేటట్టుగా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ 10,000 ఎకరాలు దాదాపు 6-7 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పరిస్థితి ఈ రోజుకు వచ్చి ఉండేది. ఆ 6-10 లక్షల కోట్ల రూపాయలు విలువ రాష్ట్ర ప్రజలందరికీ భాగస్వామ్యం ఉండేది. ఇక్కడ ఈ రాష్ట్రంలో అమరావతి ప్రాంతంలో అనేకమైనటువంటి విద్యా సంస్థలు రావటం వల్ల, అనేకమైనటువంటి హాస్పిటల్స్ రావటం వల్ల, అనేకమైనటువంటి మరి పరిశ్రమలు రావటం వల్ల ఈ రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది విద్యార్థులు అక్కడికి వచ్చి బ్రహ్మాండమైనటువంటి వాళ్ళ జీవితానికి బంగారు బాటలు వేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఆ బంగారు బాటలు వేసుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేక, విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకోవటం ఇష్టం లేక, విద్యార్థులు అనేక విద్యాలయాల్లో చదువుకొని ఉద్యోగాలు చేయటం ఇష్టం లేక, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా స్పష్టం. తర్వాత కూడా నువ్వు అమరావతిని రాజధానిగా ప్రకటించకపోవటం వల్ల కోర్టుల మీద ఉన్నటువంటి గౌరవంతోటి న్యాయస్థానాల నుంచి దేవుడి మీద భారమేసి దేవస్థానాల వరకు రేపొద్దున ఉద్యమ రూపాన్ని తీసుకుంటా ఉన్నారు. ఈ ఉద్యమాల్ని అణిచివేయాలని కనుక నువ్వు ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో నువ్వు దెబ్బతినటమే. రాజధాని అనే పదమే నువ్వు రాజ్యాంగంలో లేదని మాట్లాడినటువంటి నువ్వు ఒక పనికి మాలినటువంటి ముఖ్యమంత్రివి. రాజధాని అనేది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో రాజధాని ఉంది. ఈ దేశానికి ఒకటే రాజధాని ఉంది. దేశానికైనా రాష్ట్రాలకైనా ఒకటే రాజధాని ఉంటుందని స్వయానా రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టారు. ఆ రోజు ఆయన స్వయానా రెండో రాజధాని ఉండాలని కోరుకున్నా రాజ్యాంగంలో కొన్ని కారణాలతోటి పెట్టకపోవటం వల్ల హైదరాబాదు రెండో రాజధాని కాలేదనే సంగతి కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలనే సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎప్పటికీ బుద్ధి రాకుండా ఆ ఉద్యమాన్ని హింస పెట్టేటట్టు, వాళ్ళు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ పెట్టేటట్టు నువ్వు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నావు. ఇది సరైనటువంటిది కాదు. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి ఏదైతే ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి
రాజధాని అమరావతి ఇక్కడే ఉంటుందని, ఇది దేశంలోనే బ్రహ్మాండమైనటువంటి రాజధానిగా ఉండబడుతుందని, ఢిల్లీని తలదండే రాజధానిని నిర్మిస్తామని ప్రధానమంత్రి గారు మాట్లాడారు. ఆ మాటకి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులు రోడ్డు మీద పడి అల్లాడుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతులకి మద్దతుగా ఉద్యమాన్ని నిర్మించింది. భవిష్యత్తులో కూడా రాజధాని అక్కడే ఉండేందుకు ఖచ్చితంగా రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ దేశ విదేశాల్లో అమరావతి ఉద్యమ రైతులకు, అమరావతి ఉద్యమ పోరాట యోధులకు మద్దతు కూడగడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక కనీసం మనస్సాక్షి ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే, ఇప్పుడైనా నువ్వు వాళ్ళని పిలిచి చర్చలకు జరుపు, చర్చలు జరిపి నువ్వు చేసినటువంటి తప్పుకి చంపలేసుకొని రాజధాని ఇక్కడే ఉంటుందని ప్రకటివు. కనీసం నీకు ఎవరైతే సలహాదారులు ఉన్నారో ఈ సలహాదారులందరూ పనికి మాలిన సలహాదారులు. ఈ సలహాల వల్లే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. తన తప్పు తెలుసుకొని ఇప్పుడైనా చర్చలు జరిపి అమరావతి ఇక్కడే ఉండటానికి ఒక నిర్ణయం తీసుకోవడని కనీసం ప్రజలు అనుకున్నటువంటి అవకాశం ఉంది. ఎవరైతే తప్పులు తనకలతోటి నీకు సలహాలు ఇచ్చి నిన్ను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారో వాళ్ళ మీదకైనా నెపం వెళ్ళటానికి అవకాశం ఉంది. లేకపోతే ఇప్పుడుకైనా నువ్వు అలాంటి ప్రయత్నాలు కనుక చెయ్యకపోతే ఈ కారణాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్మాద మనస్తత్వం అని చెప్పేసి ప్రజలు అనుకోవటానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ అమరావతి రైతులకు అండగా ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి త్యాగాలకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళ ప్రతి పోరాటానికి అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాదాపుగా 600 రోజులు జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా భవిష్యత్తులో ఇన్వాల్వ్ అవుతారని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమానికి అందరూ అండగా నిలబడాలని, ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉంటుందనే నినాదంతో ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం బీపీ మండల్ డే ఘనంగా జరిగింది. హిందూ కాలేజ్ సిగ్నల్స్ సమీపంలోని జ్యోతిరావు పులే విగ్రహం వద్ద శనివారం బీసీ సంక్షేమ సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి, బీపీ మండల్ చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం సభ్యులు నివాళులర్పించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు, యువజన విభాగం అధ్యక్షులు కుమ్మర కాంతి కుమార్ మాట్లాడారు. రంగనాథ్, గోపీకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రప్రథంగా చేనేత రంగానికి చెందినటువంటి కార్మికులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం చేనేత దినోత్సవంగా ప్రకటించిన సందర్భంగా వారి అందరికీ కూడా హృదయపూర్వకమైన మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కలెక్టర్ గారికి కూడా ఈ రోజున చేనేత కార్మికుల మీద సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి ఒక మెమోరాండాన్ని కూడా ఇవ్వటం కూడా జరిగిందనే విషయం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బీపీ మండల్ గారు కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా వివిధ కుల సంఘ నాయకులతో, వివిధ రాష్ట్రాల్లో బీసీ ప్రతినిధులతో సమావేశాలు వేసి వారి యొక్క జీవన స్థితిగతుల్ని అధ్యయనం చేసుకుని భారతదేశం మొత్తం కూడా బీపీ మండల్ కేంద్ర ప్రభుత్వం ఆనాడు కమిషనర్ గారు నియమించినటువంటి విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. బీపీ మండల్ అంటే ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి బీహార్కి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, అదేవిధంగా చిన్నతనంలోనే చదువులో మరి బ్రహ్మాండంగా చదివినటువంటి వ్యక్తి, జిల్లా మ్యాజిస్ట్రేట్ కూడా చేసేటువంటి వ్యక్తి బీపీ మండల్. అలాంటి మహనీయుడు సారథ్యంలో ఓబీసీలకి మరి 27% సృష్టించినటువంటి సృష్టికర్త బీపీ మండల్. ఆ విధంగా బీహార్నే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మన్నన పొందినటువంటి
మహనీయుడు బిపి మండల్ గాయ అమ్ముకుని నేను ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడని గర్వంగా చెప్పుకుంటున్నాడు. మేము పూర్తి స్థాయిలో అభినందిస్తాం మోడీ గారిని. కానీ తోటి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బీసీవాది భారతదేశం మొత్తం కూడా తిరిగి బీసీల యొక్క స్థితిగతులు అధ్యయనం చేసి వారికి భవిష్యత్తులో రాజకీయ పరిస్థితులు కానీ వారికి రావాల్సినటువంటి వాటా కానీ చట్ట ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా న్యాయశాస్త్ర ప్రకారంగా రావాల్సిన వాటాలన్నీ కూడా కలగూర చేసి ఒక నివేదికను సమర్పించాడు. అయ్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరి బీసీల మీద ఓబీసీల మీద మీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో 27 శాఖల మంత్రులు ఓబీసీలకి ఇచ్చేటువంటి వ్యక్తి చాలా సంతోషం. అదేవిధంగా బీపీ మండలు ఏ ఒక ఉద్దేశంతో నివేదికను సమర్పించాడో ఆ యొక్క నివేదికలో ఉన్నటువంటి 40 అంశాలతో కూడినటువంటి నివేదిక, దానిలో మీరు ఒక్కటే 27% రిజర్వేషన్ అనేది విద్యా ఉద్యోగ రంగాలను మాత్రమే అమలు చేస్తున్నారు, దాన్ని కూడా పూర్తి స్థాయిలో లేనటువంటి పరిస్థితులు. ఎందువల్లంటే కులాల గణాంకాలు సేకరించకపోవటం వల్ల న్యాయమూర్తులు కూడా తప్పనిసరిగా కులాల గణాంకాలు సేకరిస్తే దానికి పరిపూర్ణంగా న్యాయం చేస్తాను అనేటువంటి విషయం కూడా న్యాయమూర్తి చెప్పినటువంటి విషయం. ఇవాళ కులాల గణాంకాలు కూడా అది ఒక పార్టు బీపీ మండల్ గారు నివేదిక సమర్పించిన దాని అంశమే. ఇవాళ బీహార్ ముఖ్యమంత్రి మరి శరత్ యాదవ్ గారు, అదేవిధంగా మరి మాయావతి బీఎస్పీ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు వీరందరూ కూడా ఒకటే అంటున్నారు, ఆనాడు ఓబీసీలకి బీపీ మండల్ కులాల యొక్క గణాంకాలు సేకరించమని కూడా ఆ నివేదికలో ఇచ్చినటువంటి సమస్య. ఆ సమస్యను కూడా మీరు ఈ రోజున కులాల గణాంకాలు సేకరించాలి, ఏ కులానికి ఎంతమంది ఉన్నారు ఈ భారతదేశంలో అన్నీ నిర్వర్తించాలని చెప్పిన వారు కూడా డిమాండ్ చేస్తాము. పేద నియోజకవర్గాల్లో కూడా మరి బీపీ మండల్ డేని ఘనంగా నిర్వహిస్తున్నారు రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు యొక్క పిలుపు మేరకు. అదేవిధంగా ఈరోజు మరీ ముఖ్యంగా తెలియచేసేది ఏంటంటే మరి విపి సింగ్ గారికి మొట్టమొదట మరి ఆయనకి జోహార్లు తెలియజేస్తూ అదేవిధంగా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మరి మండల్ గారు సిఫారసుల్ని ప్రతి ఒక్క ప్రైమ్ మినిస్టర్ ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న ఇందిరాగాంధీ కానీ మరి అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అంశాల్లో కానీ ఆనాడు మండల్ వర్సెస్ కమండల్ ఒక యుద్ధమే జరిగింది ఈ యొక్క సిఫారసుల అంశం మీద. మరి ఈరోజు వాళ్ళు మేము 27% యథావిధిగా కొనసాగిస్తున్నామని చెప్పేసి అని నిన్న బీసీలకు సంబంధించిన విషయంలో కూడా మేము కృతజ్ఞత తెలియచేయడానికి ముఖ్యమైన అంశం ఏంటంటే మాకు రావాల్సిన 27% యథావిధిగా కొనసాగించారు, దానికి ధన్యవాదాలు తెలియచేశాం. అయితే అసలు 27% తీసుకొచ్చిన వ్యక్తి చెప్పిన వ్యక్తి పూర్తి స్థాయిలో బీపీ మండల్ గారు అని చెప్పేసి అని మరి మీకు పత్రికా విలేకరుల ద్వారా మేము ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా ఇదేంటంటే ఈరోజు ప్రజలకి ఎవరికి కూడా బీపీ మండల్ సమర్పించిన నివేదిక మీద సరైన అవగాహన లేదు. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే ఒక పార్టీ రాగానే మేము రిజర్వేషన్ అమలు చేశామని, ఇంకో పార్టీ రాగానే మేము బీసీలకి రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పని డంకా కొట్టుకుంటా ఉండే కాదు. నిజంగా వాస్తవాలు తెలియజేస్తే ఈరోజు ఆనాడు బీపీ మండల్ గారు పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి స్పష్టంగా 40 సిఫారసుల్లో బీపీ మండల్ గారు ఇచ్చిన 40 సిఫారసుల్లో పూర్తి స్థాయిలో రికార్డెడ్గా ఉందని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు జగనన్న కాలనీల నిర్మాణంపై నరసరావుపేటలో శనివారం సమీక్ష జరిగింది. జిల్లా సంయుక్త కలెక్టర్లు దినేష్ కుమార్, అనుపమ అంజనీలతో పాటు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని అన్ని శాఖల అధికారులతో మాట్లాడారు. దానికి సంబంధించి డీటెయిల్గా డిస్కషన్ చేస్తాము. నమస్తే మేడం. ఇప్పటికీ అందరితో మీట్ అయ్యి వర్కౌట్ చేసే కార్యక్రమం పెట్టారు. సో ఆ కార్యక్రమంలో నాకు వచ్చిన కొన్ని కంప్లైంట్స్, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి నాకు ఉప్పలపాడు నెట్వర్క్లో
మాకు సెకండ్ లెవెల్ ఆఫ్ ఫిల్లింగ్ చేయాల్సిన ఏరియా ఫోన్ బాగా డౌన్లో ఉన్నాం దాన్ని లైక్ వాల్ పక్కన చాలా లో అయింది ఆల్రెడీ. అంటే నేనైతే వార్డ్ వైజ్ వాలంటీర్స్ని సచివాలయ సిబ్బందిని బెనిఫిషరీస్ని ప్రగతి రివ్యూ మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు దిస్ మీటింగ్. వన్ బై వన్ మనము కాన్స్టిట్యుయెన్సీ వారిగా రివ్యూ ప్రారంభం చేస్తున్నాము. వి స్టార్ట్ సార్ విత్ బీసీ జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపకులు దొంతా సురేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో బీసీ కుల గణనను కూడా చేర్చాలని కోరుతూ బహుజన చైతన్య వేదిక శనివారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టింది. ఇందులో భాగంగా దొంతా సురేష్ మాట్లాడారు. ఓబీసీలు అందరికి కూడా శుభదినం. ఎందువలన అనగా ఈరోజు భారతదేశ ప్రభుత్వం బీపీ మండల్ కమిషన్ను నియమించి ఆ రోజు ఓబీసీలకు 27% రిజర్వేషన్ని అమలు చేస్తామని ఈరోజు వారిని ప్రకటించిన సందర్భం. ఈరోజు బీపీ మండల్ గారి స్ఫూర్తితో 40 సిఫార్సులు చేసిన బీపీ మండల్ గారు 40 సిఫార్సులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా బీసీలకు జాతీయ స్థాయిలో వర్గీకరణ కూడా అవసరం ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రోహిణి కమిషన్ నియమించి దాదాపుగా 4 సంవత్సరాలు పూర్తయింది. ఈ 4 సంవత్సరాల్లో కూడా రోహిణి కమిషన్ దేశవ్యాప్తంగా తిరిగి కొంత సమీకరణాలు చేసి వారు ఈ రిపోర్టును ఇంతవరకు బహిర్గతం చేయలేదు. అదేవిధంగా ఓబీసీ జనగణన అనేది 1931 సంవత్సరం తర్వాత ఈరోజు వరకు కూడా ఎక్కడా జరగలేదు. ఈ ఓబీసీ జనగణన జరగకపోతే బీసీలు ఎంతమంది ఉన్నారో ఎక్కడ తెలుస్తుంది దేశవ్యాప్తంగా అని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఎట్లా న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. మాకు అన్యాయం జరిగిందని మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తే న్యాయస్థానాలు ఒకటే అడుగుతూ ఉన్నాయి. బీసీల జనగణన లేకుండా మేము ఏ విధంగా వాళ్ళని ఎక్కి న్యాయం చేస్తామని చెప్పేసి కూడా కోర్టులు అడుగుతూ ఉన్నాయి. ఈ పాలక ప్రతిపక్ష పార్టీలు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఓబీసీ కులగణన, ఓబీసీ జనగణన కూడా వెంటనే చేపట్టాలని. ఓబీసీ కులగణన చేపడితే యావత్ దేశంలో ఉన్న ఓబీసీలకు న్యాయం జరుగుతుందని మేము కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాలని మేము డిమాండ్ చేస్తాం. హిందూ కాలేజ్ మరియు హై స్కూల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నడపబడుతున్న పట్టాభిపురం హై స్కూల్లో శనివారం కరోనాపై అవగాహన సదస్సు జరిగింది. స్కూల్ సెక్రటరీ రామకృష్ణ పరమహంస అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులకు సమర్థానం స్టాఫ్ స్కిల్స్ ట్రైనర్ విద్యాసాగర్ కరోనాపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు కుసుమ కోమలి, గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు కళ్యాణి మాట్లాడారు. మేము పేరెంట్స్ మీటింగ్ అనేది కంప్లీట్ కోవిడ్ ప్రోటోకాల్స్ని పాటిస్తూ మేము పేరెంట్ మీటింగ్ అనేది సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. కోవిడ్ ప్రోటోకాల్స్ని ఎందుకు నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో అందరం కూడా ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నాము. కంప్లీట్గా కొలాప్స్ అవ్వబోతున్న పరిస్థితిలో ఉన్నది ఏంటి అంటే మన ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది మనం సొసైటీలో నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి, సొసైటీలో బాగుండాలి అంటే వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. సో ఆ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి ఈ కోవిడ్ సిచ్యువేషన్లో అనేది మా పేరెంట్స్కి తెలియచెప్పడం కోసమే మేము ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే మాకు ఎడ్యుకేషన్లో భాగంగానే మేము పిల్లలకి పేరెంట్స్ని కూడా పార్టిసిపేట్ చేసే విధంగా మేము ఇది కండక్ట్ చేశాము. ఎంచుకుంటారో వాళ్ళకి ఆ కోవిడ్ని ఎదుర్కొనే శక్తి అనేది ఉంటుంది. నేను పర్సనల్గా నేను అది మా ఇంట్లో కూడా నేను చూశాను. ఎవరైతే వ్యాక్సినేషన్ వేయించుకోలేదో వాళ్ళు కంప్లీట్గా బెడ్ పైకి వెళ్ళే పరిస్థితి అనేది వస్తుంది అన్నమాట. హాస్పిటలైజ్ అయ్యి చివరికి వాళ్ళ మరణానికి కూడా
కారణమవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా, మన ఇండియన్స్ అందరూ కూడా వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవాలి. దీనికి సంబంధించిన అవేర్నెస్ అనేది మేము సమర్థనం టీం తరఫున పనిచేస్తూ ఉన్నాము. అందరము కలిసి టీచర్స్ని, పేరెంట్స్ని, స్టూడెంట్స్కి అందరికీ అవేర్నెస్ అనేది కలిగిస్తూ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఏవైతే ఇళ్ళు ఉన్నాయో అవి కానివ్వండి, చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోమని వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మాస్క్ ధరించడము, శానిటైజ్ చేయించుకోవడము, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ అనేది తప్పకుండా మెయింటైన్ చేయాలి అనేది మేము చెప్తూ ఉన్నాం. మేము ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఆ పేరెంట్స్ మీటింగ్ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, దేని గురించి చెప్దామని అంటే, ఒకటి పిల్లలకి ఎడ్యుకేషన్ మిస్ అవ్వకూడదు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల, అండ్ సెకండ్ వన్ వచ్చేసి వాళ్ళకి వ్యాక్సినేషన్ గురించి, అలాగే ఈ కోవిడ్ మళ్ళీ పెరుగుతుంది కాబట్టి దాన్ని తగ్గించడం కోసం పేరెంట్స్గా వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని గురించి కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే సోషల్ డిస్టెన్స్ గురించి ఇంపార్టెన్స్, అండ్ అలాగే శానిటైజర్ యూజ్ చేయడం వల్ల దాని వల్ల ఇంపార్టెన్స్ అనేది కూడా చెప్పడం జరిగింది. వ్యాక్సినేషన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పేరెంట్స్ అనేది అన్ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల వాళ్ళకి వ్యాక్సినేషన్ అంటే అదేదో భయం లాగా ఉండడం, సో వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి భయపడుతున్నారు. సో దాని గురించి మేము కంప్లీట్ అవేర్నెస్ ఈరోజు ఇవ్వడం జరిగింది. సో వ్యాక్సిన్ వేయించుకుంటే ఏంటంటే, మనం కోవిడ్ వచ్చినా కూడా దాని తీవ్రత అనేది మనం తగ్గించుకోవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నేను వ్యాక్సిన్ 2 డోసెస్ వ్యాక్సిన్ అయిపోయింది, అయినా సరే నాకు కోవిడ్ వచ్చింది, బట్ దాని ఇంపాక్ట్ 3 డేసే ఉంది. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, వ్యాక్సినేషన్ అనేది మనకి చాలా చాలా సేఫ్, ఏమి దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో అందరూ కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. అలాగే SMS, దట్ మీన్స్ సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ ఖచ్చితంగా యూజ్ చేసి మనందరం కూడా కోవిడ్ని ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆస్తుల అన్యక్రాంతంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన AELC ఆస్తుల పరిరక్షణ కమిటీ. మాటల్లో తేనె, చేతల్లో విషం. సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు. ఘనంగా బీపీ మండల్ డే వేడుకలు. మండల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.